కోరిన టికెట్ ఇవ్వకపోవడంతో సవాల్ చేసి మరీ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్నంతా రంగరిస్తున్నారు. ఎన్నడూ లేని రీతిలో ప్రజల్లో తిరుగుతున్నారు. అటు అన్ని రకాలుగా తుమ్మలకు కొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి నేతల సహకారం ఉంది. అయినప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ హ్యాట్రిక్ పై ధీమాగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హ్యాట్రిక్ కొట్టి తీరుతామని అంటున్నారు. తాను చేసిన అభివృద్ధి మంత్రిగా జిల్లాలకు అందిస్తున్న సేవలే మరోసారి తనని గెలిపిస్తాయని చెబుతున్నారు. అటు గులాబీ బాస్ అండదండలు కూడా ఉండటంతో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఉద్యమాల గడ్డ, పోరాటాల చరిత్ర, కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఈ నేపథ్యమే అజయ్కు కలిసిరానుదే. ఎందుకంటే ఆయన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు కరుడు కట్టిన కమ్యూనిస్టు నాయకుడు కావడమే. రాష్ట్రమంతా ఆ పార్టీ ఎటువైపున్నా ఖమ్మంలో పార్టీ శ్రేణులు అజయ్కు మద్దతు తెలిపే అవకాశముందే. దీంతో పాటు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లా అభివృద్ధి సంక్షేమంలో ముందంజలు దూసుకెళ్తుందే. దాని వెనుక అజయ్ కృషి ఉందే. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయ సహకారాలున్నాయి. ఆయన సహకారంతో మంత్రి పువ్వాడ చొరవతో 9 ఏండ్లలో 1000 కోట్ల పనులు జరిగాయి. 4 కోట్ల రూపాయలతో లకారం చెరువు సుందరంగా ముస్తాబైంది. 84,000 గృహాలకు స్వచ్ఛ తాగునీరు అందుతుంది. నిరుపేదల కోసం 1210 డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించింది. ఐటీ హబ్ మొదటి దశ పూర్తవగా రెండో దశ నిర్మాణానికి 36 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. వాస్తవానికి ఖమ్మం అభివృద్ధిలో మంత్రి పువ్వాడ ముద్ర ఉంది. ఆయన ఆధ్వర్యంలో ఖమ్మం నగరపాలక సంస్థ ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం 2000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. 4 కోట్లతో లకారం చెరువును సుందరీకరించారు. 100 కోట్లతో గోళ్లపాడు ఛానల్, 23 కోట్లతో నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవనాలను నిర్మించారు. మిషన్ భగీరథ అమృత్ పథకంలో 229 కోట్లతో మంచినీటి సరఫరా పనులు పూర్తయ్యాయి. ఇంటింటికి నల్ల పథకంలో 84,000 గృహాలకు నల్లాలు, 21,946 ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేశారు. 70,000 కోట్లతో ధంసలాపురం ఆరోగ్య బ్రిడ్జిని నిర్మించారు. ముస్తఫానగర్ నుంచి ధంసలాపురం గేటు వరకు 4 లైన్ల రహదారి నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఖమ్మం నగరంలోని నిరుపేదలకు టేకులపల్లి వద్ద 1210 డబల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. వాడవాడల సీసీ రోడ్లు, సైడ్ కాల్వలు, కూరగాయల మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణాలు చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు చేశారు. ప్రజావసరాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చేందుకు 10 కోట్లతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించారు. ఖమ్మం నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎన్ఎస్పీ క్యాంపులో 25 కోట్లతో నూతన బస్టాండ్ను నిర్మించారు. సాంకేతిక విద్యను అభ్యసిస్తూ ఉద్యోగ వేటలో సుదూర ప్రాంతాలకు తరలిపోతున్న ఖమ్మం యువత కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఐటీ హబ్ను తీసుకొచ్చారు. 25 కోట్లతో మొదటి దశ నిర్మాణం పూర్తయింది. దీన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రెండవ దశ నిర్మాణానికి 36 కోట్లు మంజూరయ్యాయి. విపక్షాల అభ్యర్థులు మాటల ద్వారా ప్రచారం చేస్తుంటే పువ్వాడ అజయ్ చేతల ద్వారా తాను చేసిన అభివృద్ధిని చూపుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అభివృద్ధిని చూసిన ప్రజలు ఆయన తెలుపుతున్న మద్దతుతో అజయ్ గెలుపుపై ధీమాగా ఉన్నారు. మరోసారి గెలిపిస్తే తానేం చేస్తానో చెబుతూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అజయ్ కృషి ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.